స్టార్స్ అందరు స్టార్స్ చేసేసిన తర్వాత బాయిలో చేసిన తర్వాత అలాగే మీరు ఇప్పుడు ఐదారు వీరులతో చేశారు ఎక్కువ పెద్ద వీరులతో ఎక్కువ చేయలేదు. ఈ టైంలో సడన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఇంటికి యాక్సెప్ట్ చేశారు అంటే విజయశాంతి గారు కానీ మనుషుకో కానీ నయన్ తర కానీ వాళ్ళందరూ హీరోలతో పెద్ద హీరోలతో చేసిన తర్వాతే వాళ్ళు లేడీ ఓరియంటెడ్ లీడ్ రోల్ ఎక్కువ చేశారు. అయితే మీరు ఎస్పెషల్లీ ఇంత బిజీగా ఉంది అందరూ పడుతున్నా ఉన్నా మీరు ఈ టైంలో ఈజీగా ఒప్పుకోవడం కారణం ఏంటి లీడ్ రోల్ లో? ఆ టైమింగ్ అన్ని స్ట్రాటజీ పెట్టి చేసే ఐ డోంట్ నో సార్. నాకేంటంటే ఒక సినిమా చేస్తే అది అందరికీ నచ్చాలి బికాజ్ నేను చేసే ఫేమ్ అయితే నా ఫ్యాన్స్ కోసం. సో ఐ ఫీల్ లైక్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే ది ఫేమ్ ఇస్ అ హిట్ రిగార్డ్లెస్ ఆఫ్ బిగ్ లైక్ హీరో ఫేమ్ ఆర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్ ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ బట్ in the end of the day I think numbers is all that matters like so said. So naaku ippudu industries lo pani chestunna gaani I don't have a reason to say no to this film. I like the script, I wanted to work with the team and I was like I want to, so let's do it. Further ga meer hero pakkam kaakunda nayanar laga lead roles chestara? అయ్యో నాకు అట్లా ఏం ప్లాన్ లేదండి. అన్ని ఫిల్మ్స్ చేస్తా, అందరికి నచ్చిన ఫిల్మ్స్ చేస్తా, నాకు నచ్చిన ఫిల్మ్స్ కూడా చేస్తా. అన్ని అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా అదే చేస్తుంటా. రష్మిక గారు, ఈ కథ వినడానికి ముందు రెయిన్బో అంటే మీకు ఏం గుర్తొచ్చేది, కథ విన్న తర్వాత రెయిన్బో అంటే ఏం గుర్తొస్తుంది? యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ సార్ ని అడిగారు రెయిన్బో అని ఎందుకు అని అడిగితే లేదు ఐ డోంట్ నో ఐ కాంట్ ఐ విష్ బట్ మన డైరెక్టర్ గారు బట్ దర్స్ అ గుడ్ రీజన్ వై ఇట్స్ రెయిన్బో. సో ఐ థింక్ అన్ని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ డే, సో ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు నుంచి ఒక చిన్న చిన్న క్లూస్, చిన్న చిన్న లిటిల్ స్టోరీస్, లిటిల్ ఇన్సిడెంట్స్ చెప్తూనే ఉంటాం. సో యా, ఐ లుక్ ఫార్వర్డ్. అయితే డైరెక్ట్ గా ఇంకా రష్మికకే, ఇప్పుడు నువ్వు సినిమా చేస్తున్నావు అంటే 100% దానిలో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు ఫీల్ అయిన న్యూనెస్ ఏంటి కథలో అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యాన్స్. ఏదో డాన్సులు చేసి పాటలు పాడి హీరో కొడుతుంటే పక్కన నిలబడి నవ్వి ఇలాంటి ఇది కాదు కదా ఇద్దరు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. వాట్ ఈస్ దట్ యువర్ గివింగ్ సో న్యూ టు ది ఆడియన్స్ ఆర్ టు యువర్ ఫ్యాన్స్? ఐ థింక్ మన డైరెక్టర్ గారు చెప్పేటట్టు లవ్ స్టోరీ ఉంది. ఆ పోస్టర్ లో చూస్తే అది టైటిల్ గురించి మాట్లాడేటప్పుడు అట్లా లవ్ స్టోరీ లాగా ఉంటుంది కానీ ఆ డీటెయిలింగ్ చూసేటప్పుడు ఏదో దీంట్లో ఉంది అని తెలుస్తుంది. బట్ ఇప్పుడే వాట్ యు సే ఆ ట్విస్ట్ ఇప్పుడే రివీల్ చేసేస్తే అది ఐ డోంట్ నో హౌ న్యూ రివీల్ దెన్. సో ఇప్పుడైతే మనము యువర్ buckle up for a good ride ani cheppochu. But one thing I can ask you, cheppandi, you can't reveal the twist. Okay, that's for sure. But ikkada nuvu okati cheppali, will this film lift you to an amazing level? అంటే ఇప్పుడు ఒక మహానటి చేసింది కీర్తి సురేష్, అలా ఒక్కొక్కలో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాను, ఈ సినిమా అలాంటిది ఏదైనా నీకు ఒక అల్టిమేట్ ఇమేజ్ ఇస్తుందా, లేకపోతే ఇట్ విల్ జస్ట్ గో అలాంగ్ విత్ ది ఫ్లో? I would say that if I was going to do a film which is so strongly on the leads of the film, then ee film chesthe naaku oka 4-5 steps mundu teeskellali nannu, lekapothe I don't think I would have done it. So yes, it is going to be big. Yes, okay. Yes, sir. Sir, you tell your experience in Telugu.